గత వర్షాకాలం పుష్కలంగా వర్షాలు కురవగా భూగర్భ జలాలు పైకి రావడంతో మెజార్టీ రైతులు వరి పంట వైపు మొగ్గు చూపారు. దీంతో స్థానికంగా వరి నాట్లు వేసేందుకు కూలీల కొరత భారీగా ఏర్పడింది. స్థానిక మహిళా కూలీలు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున వరి నాట్లు వేయగా బీహారు మగ కూలీలు మాత్రం 4,500 తీసుకుంటున్నారు. ఇతర మహిళలు నాట్లు వేసేందుకు ఇష్టపడటం లేదు. క్రమంగా ఏటా నాటేసవారి నైపుణ్యం తగ్గిపోతున్నది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా బీహార్ మగ కూలీలను రుద్రంగి మండలానికి రప్పించారు. వీరి రాకతో రైతులకు కూలీల కొరత తీరింది. ఇప్పుడు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఒక బ్యాచ్కి 15 మంది కూలీల చొప్పున మండలానికి 2-3 బ్యాచ్లు మాత్రమే రాగా ఈసారి మండలంలోని ప్రతి గ్రామానికి 2-3 బృందాలు నాటేసేందుకు తరలివచ్చాయి. దాదాపు ప్రతి గ్రామంలో సగం వరకు నాట్లు మొత్తం వలస కూలీలే పూర్తి చేసుకున్నారు. ఒక బ్యాచ్ రోజుకు 5 ఎకరాల వరకు వరి నాట్లు వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా రైతు గంగం మహేష్ మాట్లాడుతూ, బీహారి కూలీల రాకతో రైతులకు మేలు జరిగిందని, గతంలో మహిళా కూలీల కొరతతో నాట్లు ఆలస్యంగా జరిగేవని, స్థానిక కూలీలకు ఎక్కువ డబ్బులిచ్చి నాట్లు వేసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు బీహార్ మగ కూలీలు వారే వరి నారు వేసుకోవడం, తీసుకోవడం, నాట్లు వేయడం చేస్తూ రైతులకు కాస్త శ్రమభారం తగ్గిస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో అధిక మొత్తంలో ఈసారి పొలాలు సాగుబాటు చేయడంతో రైతులకు కూలీల కొరత ఏర్పడడంతో మహిళా కూలీలు ఇక్కడ ఎక్కువగా దొరకడం లేదు. బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలుగా వాళ్ళకి ఇక్కడ కొంతవరకు రైతులకు ఇక్కడ కూలీల కొరత తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళు వేసే నాటు విధానం చాలా బాగుంది. ఎందుకంటే ఒంటి కర్ర వేస్తూ పంట ఎక్కువ దిగుబడి రావడానికి విధంగా వాళ్ళు వేసే పద్ధతితోటి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎందుకంటే వర్షాలు పడడం ప్లస్ ఎల్లంపల్లి వాటర్ కానీ అధిక మొత్తంలో ఇక్కడ వాటర్ భూగర్భ జలాలు ఎక్కువగా పెరగడం వల్ల ఎక్కువ మొత్తంలో రైతులు వరి సాగుకు మొగ్గు చూపడంతో కూలీల కొరత ఎక్కువగా ఉండే మొదటి వరకు. కానీ వీళ్ళు బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలతోటి చాలా వరకు రైతులకు ఇక్కడ కూలీల కొరత తగ్గింది.